చంద్రన్ ఇల్లు ఊరికి దూరంగా చిన్న కొండ మీద ఉంటుంది. చంద్రన్ ఇల్లు అంతంత మాత్రంగా ఉండే పెంకుటిల్లు. ఒక కలర్ చేంజింగ్ లైట్ ఉంటుంది. అది రంగులు మారుతూ ఉంటుంది. ఇది చంద్రన్ యొక్క అతిపెద్ద ముఖ్యమైన ఇన్వెన్షన్. ఇంటికి రాగానే తన భార్య సుధతో శారీరకంగా కలిసే ప్రయత్నం చేస్తాడు. కానీ సుధా నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆ గదిలో ఉన్న కిటికీ ఎప్పుడూ తెరిచే ఉంటుంది. సుధా దాన్ని మూసే ప్రయత్నం చేసింది కానీ కుదరలేదు. దగ్గరికి రానివ్వలేదని చంద్రన్ భార్య మీద అలికి మొహం తిప్పుకుని పడుకుంటాడు. చంద్రన్ ఇంట్లో తన తమ్ముడు తల్లి కూడా ఉంటారు. ఇప్పుడు సుధా కూడా అదే ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఆ ఇల్లు పరిస్థితిని బట్టి సుధా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం లేవగానే అన్ని వైపులా ఉన్న ప్రకృతి అందాలను చూసి సుధా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తర్వాత సుధా చంద్రన్ దగ్గరికి వెళ్తుంది. అతను నాటు బాంబులు తయారు చేస్తూ ఉంటాడు అడవి పందులను తరిమి కొట్టి వాటిని చంపాలని. ఎందుకంటే అవి వారి పరిసరాల్లో తిరుగుతూ ఉంటాయి. సుధా చంద్రన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ చంద్రన్ మాట్లాడడు. చంద్రన్ ఒక ఎలక్ట్రిక్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. మళ్ళీ రాత్రి చందన్ సుధా దగ్గరికి వచ్చి శారీరకంగా కలిసే ప్రయత్నం చేస్తాడు. ఆమె కిటికీ వల్ల ఇబ్బంది పడుతున్నానని చెప్పేలోగా చంద్రన్ ఆమె మీద కోపం చూపిస్తూ ఉంటాడు. తర్వాత రోజు టిఫిన్ కూడా చేయకుండా షాప్ కి వెళ్లిపోతాడు. సుధా పిలిచినా వినిపించుకోకుండా వెళ్లిపోతాడు. చంద్రన్ వెళ్లిపోయాక సుధా తన అత్తగారికి పనిలో సహాయం చేస్తుంది. ఈ ప్రాంతంలోనే అడవి పందులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆమె అత్తగారితో, మీరైనా మీ అబ్బాయికి చెప్పండి అత్తయ్య, గదిలో ఉన్న లైట్ ఆఫ్ చేయమని, దానివల్ల నాకు నిద్ర పట్టడం లేదు అంటుంది. ఆమె అత్తగారు, ఆ లైట్ విషయంలో నేను చంద్రన్కి ఏమీ చెప్పలేను, అది వాడి సుదీర్ఘ కాలం నుంచి చేస్తున్న ప్రయోగం, ఎవరైనా దాన్ని తాకినా కూడా ఊరుకోడు అంటుంది. సుధా తన అత్తగారిని ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలున్నాయని అడుగుతుంది. ఆమె, నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 2000 కుటుంబాలున్నాయి, ఇప్పుడు 100 పేచీలకు మాత్రమే ఉన్నాయి అంటుంది. ఇక్కడ టీపడి పరిశ్రమలు కూడా ఉండేవి, ఇప్పుడవి మూతపడ్డాయి, అందువల్ల అందరూ సిటీకి షిఫ్ట్ అయిపోయారు అంటుంది. రాత్రి చంద్రన్ ఇంటి బయట కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు సుధా లైట్ గురించి మాట్లాడుతుంది. మీరు ఆ లైట్ కి ఒక స్విచ్ పెట్టండి, అది 24 గంటలు వెలుగుతూనే ఉంది, నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అంటుంది. చంద్రన్, ఇది చాలా ప్రత్యేకమైన లైట్, అది కలర్ మారుతూ ఉంటుంది, దాన్ని త్వరలో ఒక పెద్ద కంపెనీకి చూపించబోతున్నానంటాడు. అప్పుడు సుధా, మా ఊరిలో తిరునాళ్ళకి ఇంతకంటే జిగేలు అనే కలర్ చేంజింగ్ లైట్స్ వేస్తారు, ఇందులో ప్రత్యేకత ఏముంది అంటుంది. ఆ మాట వినగానే చంద్రన్కి చాలా కోపం వస్తుంది. తన దగ్గరలో ఉన్న నిప్పుని కాలితో తంతాడు. అది సుధకి తగిలి చెయ్యి కాలుతుంది. తర్వాత రోజు సుధా ఇంట్లో బోర్గా ఫీల్ అయ్యి చంద్రన్ కోసం క్యారెస్ తీసుకుని అతను పనిచేసే షాప్ కి వెళ్తుంది. చంద్రన్ షాప్ ఓనర్ సుధాతో మంచిగా మాట్లాడతాడు. అయితే చంద్రన్ తెలియని ప్లేస్ కి ఎందుకు వచ్చావు, ఇంకోసారి ఇల్లు దాటి రావద్దని కేకలేస్తాడు. సుధా చాలా ఫీల్ అవుతుంది, వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి ఇంట్లో చంద్రన్ తమ్ముడు రమేష్ భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు సుధా స్నానం చేసి గదిలో బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. గదిలో ఎప్పుడైనా లైట్ వెలుగుతూనే ఉంటుంది కాబట్టి ఆమె నీడ పరదా మీద పడుతుంది. రమేష్ భోజనం చేయకుండా సుధా నీడని చూస్తూ ఉంటాడు. తర్వాత రోజు సుధా చంద్రన్తో కిటికీ గురించి మాట్లాడుతుంది, అలాగే గది తలుపు గురించి కూడా. చంద్రన్, నీకోసం మహల్ కట్టించమంటావా, నిన్ను చూడటానికి ఇక్కడికి ఎవరూ రారని కోపంగా షాప్ కు వెళ్ళిపోతాడు. తర్వాత సుధా తన అత్తగారు కలిసి ఆ కిటికీని మూసేస్తారు. అప్పుడు సుధా చాలా సంతోషంగా కనిపిస్తుంది. రాత్రి ఇంటికి రాగానే చంద్రన్ కిటికీ చూసి షాక్ అవుతాడు. అతనికి అలా చేయడం అస్సలు నచ్చదు. చంద్రన్ భోజనం చేస్తూ ఉండగా అతని తల్లి ఆ లైట్ గురించి మాట్లాడుతుంది. కోడలికి లైట్ ఉండటం వల్ల నిద్ర పట్టడం లేదు, కనీసం రాత్రైనా ఆఫ్ చేయొచ్చు కదా అంటుంది. చంద్రన్ కి లైట్ గురించి మాట్లాడగానే చాలా కోపం వస్తుంది. భోజనం వదిలేసి షాప్ కి వెళ్లి పడుకుంటాడు. ఉదయాన్నే షాప్ కి వచ్చిన ఓనర్ చంద్రని చూసి, కొత్తగా పెళ్ళయింది, అమ్మాయితో గొడవ పడకని తిడతాడు. ఇంకోవైపు సుధా భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చంద్రన్ ఉదయం ఇంటికి రాలేదు, సాయంత్రమైనా ఇంటికి రాలేదు. చంద్రన్ రాత్రి మద్యం తాగి ఇంటికొస్తాడు. సుధా తాగి వచ్చావా అని అడుగుతుంది. చంద్రన్ కోపంతో కారణం లేకుండా సుధని కొడుతూ ఉంటాడు. సుధా చంద్రని నెట్టేసి గదిలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉండగా చంద్రన్ సుధా కడుపు మీద కాలితో తంతాడు. సుధా నొప్పితో అల్లాడిపోతుంది. సుధా కేకలు బయట పడుకున్న రమేష్ కి ఆమె అత్తగారికి వినిపిస్తాయి. అయినా కూడా వాళ్లు స్పందించరు. చంద్రన్ ఒక టార్చ్ లైట్ తీసుకుని సుధా కాలి మీద గట్టిగా కొడతాడు. సుధా ఇంకా గట్టిగా నొప్పితో కేకలు పెడుతుంది. చంద్రన్ ఆమె నోరు మూసి కేకలు పెట్టకని చెప్తాడు. బలవంతంగా ఆమెని శారీరకంగా అనుభవిస్తాడు. తర్వాత సుధా ఉదయాన్నే తన కాలు చూసుకుంటుంది. ఆమె కాలికి చాలా పెద్ద గాయమై ఉంటుంది, కాలు కూడా కింద పెట్టలేకపోతుంది. ఆ సంఘటన వల్ల సుధాకి జ్వరం కూడా వస్తుంది. ఆమె పరిస్థితి చూసి సుధా అత్త ఆమెకి కషాయం కాసిస్తుంది. అప్పుడు పొరుగున ఉంటున్న ఒక చిన్న అమ్మాయి సుధా దగ్గరకు వస్తుంది. అప్పుడప్పుడు ఆ అమ్మాయి వాళ్ళింటికి వస్తూ ఉండేది. ఆ అమ్మాయి సుధాతో, అక్క నేను నీకు ఒక మ్యాజిక్ చూపించనా అని తన దగ్గర ఉన్న బొమ్మతో పరదా వెనకాల నించుని బొమ్మని ఆడిస్తూ చూపిస్తుంది. అది చూసి సుధకి తను రోజు బట్టలు మార్చుకునేటప్పుడు రమేష్ చూస్తున్నాడని అర్థమవుతుంది.
రాత్రి మళ్ళీ చంద్రన్ సుధా దగ్గరికి వచ్చి బలవంతం చేయాలని చూస్తాడు. సుధా దూరంగా వెళ్ళమని కత్తితో బెదిరిస్తుంది. గదిలో అరుపులు విని చంద్రన్ తల్లి ఏంటి ఆ అరుపులని కేకేస్తుంది. చంద్రన్ సైలెంట్ గా గదిలోంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం సుధా మా పుట్టింటికి వెళ్తాను కొన్ని రోజులని అడుగుతుంది. చంద్రన్ ఏ ఇల్లు, మీ అమ్మ లేదు, మీ నాన్న పెద్ద విధవ, నీ కన్ని నేనే కదా, నువ్వు చచ్చేదాకా ఇక్కడే ఉండాలని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. చంద్రన్ వెళ్లిపోయిన తర్వాత ఆమె అక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని బట్టలు సర్దుకుని చంద్రన్ జేబులో కొంచెం డబ్బు తీసుకుని వెళ్లిపోతుంది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత చంద్రన్ ఎదురు పడతాడు. సుధాని బయట చూడగానే చంద్రన్కి చాలా కోపం వస్తుంది. ఒక కర్ర తీసుకుని దారుణంగా కొడతాడు. సుధా అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటుంది, కానీ ఈలోగా అడవి పంది ఆమెకి ఎదురుగా వస్తుంది. చంద్రన్ భార్యని జంతువుని కొట్టినట్టు హీనంగా కొడతాడు. అందుకే సింబాలిక్ గా ఈ మూవీలో అడవి పందిని చూపించారు. బాగా కొట్టిన తర్వాత చంద్రన్ సుధాని ఈడ్చుకుంటూ ఇంటికి లాక్కుని వెళ్తాడు. సుధా పరిస్థితి చూసి ఆమె అత్త గాయాలకు వేడి నీళ్లతో కాపడం పెడుతుంది. సుధాతో పెళ్లైన కొత్తలో నా భర్త కూడా నన్ను ఇలాగే కొట్టేవాడు. నేను కూడా ఈ ఇంటి నుంచి పారిపోవాలని చాలా సార్లు ప్రయత్నం చేశాను, అయినా కూడా వీలు పడలేదని ఆమె అత్త కూడా తను అనుభవించిన కష్టాల గురించి చెప్తూ ఉంటుంది. రాత్రి చంద్రన్ వచ్చి సుధా పరిస్థితిని పట్టించుకోకుండా ఆమెని బలవంతం చేస్తాడు. ఉదయాన్నే సుధా జలపాతం దగ్గరకు వెళ్లి నీళ్లలో కాళ్లు పెట్టి గాయాలకి ఊరటనిస్తూ ఉంటుంది. పెళ్లైన కొత్తలో సుధా ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేది, కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఇలాగే రోజులు గడిచిపోతాయి. సుధా అడవి పందులు పట్టుకోవడానికి ఒక ఉచ్చి ఏర్పాటు చేస్తుంది. ఒకరోజు సుధకి చంద్రన్ మీద చాలా కోపం వస్తుంది. కత్తితో పొడిచి చంపాలనుకుంటుంది, కానీ ఆ పని చేయడానికి చేతులు వణుకుతూ ఉంటాయి, కాబట్టి అలా చేయలేకపోతుంది. తర్వాత వర్షాలు బాగా పడుతూ ఉంటాయి. అప్పుడు భూమిలో నుంచి చాలా తేళ్లు బయటికి వస్తాయి. సుధా అత్త వర్షాలు పడితే ఇక్కడ చాలా తేళ్లు బయటికి వస్తూ ఉంటాయి, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తుంది. అప్పుడు సుధకి ఒక మంచి ఐడియా వస్తుంది. ఒక తేలు పట్టుకుని చంద్రన్ గదిలో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ తేలు అక్కడ వదిలేస్తుంది. కానీ చంద్రన్ వీపు మీద తేలు పాకడం చూసి సుతితో కొట్టి దాన్ని చంపేస్తాడు. తర్వాత రోజు చంద్రన్ షాప్ ఓనర్ చంద్రన్ ఇంటికి వస్తాడు. చంద్రన్ తను తయారు చేసిన లైట్ ని అతనికి చూపిస్తాడు. చంద్రన్ షాప్ ఓనర్ త్వరగా నువ్వు ఈ లైట్ పని పూర్తి చేయి, ఆ కంపెనీ వాళ్లతో నేను మాట్లాడతానంటాడు. వాళ్ళిద్దరూ గది నుంచి బయటికి రాగానే చంద్రన్ సుధాని చూసి ఇంటికి వచ్చిన వాళ్లకి ఎలా మర్యాద చేయాలో తెలియదా అని తిడతాడు. చంద్రన్ షాప్ ఓనర్ చాలా మంచి వ్యక్తి, కాబట్టి చంద్రన్ కి సుధని ఏమి అనకని చెప్తాడు. రాత్రి చంద్రన్ ఇంకొంతమంది ఒక ప్లేస్ లో కూర్చుని మద్యం తాగుతూ ఉంటారు. ఇంకోవైపు సుధా ఆ లైట్ ఆఫ్ చేయడానికి స్విచ్ వెతుకుతూ ఉంటుంది. సుధా లైట్ కి స్విచ్ కనెక్ట్ చేసేలోగా చంద్రన్ అక్కడికి వస్తాడు. సుధని లాగి కొట్టి నీకెన్ని సార్లు చెప్పాను, ఆ లైట్ ని తాకద్దని అంటాడు. తర్వాత రోజు రమేష్ తన తల్లితో కలిసి బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్తాడు. వెళ్లేటప్పుడు సుధా అత్త గ్యాస్ మీద బియ్యం కడిగి పెట్టి వెళ్తుంది. అన్నం ఉడికేటప్పుడు పొంగు వచ్చి గ్యాస్ ఆరిపోతుంది. వాసన రావడం వల్ల సుధా వెంటనే వంటగదిలోకి వెళ్తుంది, కానీ సుధా గ్యాస్ ఆఫ్ చేయదు. మళ్ళీ ఆమెకి ఇంకో ఐడియా వస్తుంది. అదే సమయంలో చంద్రన్ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. ఆమె బయటికి వచ్చి కిటికీలోంచి అగ్గిపుల్ల వేసి కాల్ చేయాలనుకుంటుంది. ఈలోగా అక్కడికి చంద్రన్ షాప్ ఓనర్ వస్తాడు. చంద్రన్ ని నిద్రలేపి షాప్ కి తీసుకుని వెళ్తాడు. ఈ విధంగా ఆమె రెండవ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. తర్వాత చంద్రన్ తల్లి వస్తుంది. ఆమె రేపు మన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా వెళ్ళాలి అంటుంది. తర్వాత రోజు చంద్రన్ సుధా ఇద్దరు కలిసి ఫంక్షన్ కి బయలుదేరతారు. బస్ లో కూడా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా వేరే వేరే సీట్లలో కూర్చుంటారు. పెళ్లింటికి వెళ్లిన తర్వాత చంద్రన్ రాత్రి బంధుమిత్రులతో కలిసి మద్యం సేవిస్తూ ఉంటాడు. సుధా భోజనం చేసిన తర్వాత చాలా ఆలస్యమవుతుందని చంద్రన్ దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్దామంటుంది. చంద్రన్ తాగిన మత్తులో నేను పాట పాడతా, నువ్వు డాన్స్ చేయాలి అంటాడు. చంద్రన్ మాటలు విని అక్కడున్న బంధువులందరూ షాక్ అవుతారు, జోక్ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ చంద్రన్ నిజంగానే సుధా పట్ల దారుణంగా ప్రవర్తించడం చూసి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తారు. చంద్రన్ మీరు నేర్పిస్తారా నాకు నా భార్యతో నేను ఎలా ప్రవర్తించాలో అంటాడు. తర్వాత ఇద్దరు ఇంటికి బయలుదేరతారు. మార్గ మధ్యంలో జోరుగా వర్షం పడుతుంది. మద్యం మత్తులో ఉన్న చంద్రన్ నదిని దాటుతూ కాలు జారి నదిలో పడిపోతాడు. సుధా చెయ్యిచ్చి కాపాడే ప్రయత్నం చేస్తుంది, కానీ చంద్రన్ కోపంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ సహాయం నాకొద్దు అంటాడు. ఈలోగా వర్షం తాకిడికి ఒక చెట్టు పడిపోతుంది. నీటి ప్రవాహం ఇంకా పెరిగిపోతుంది. చంద్రన్ మునిగిపోతూ ఉండగా షట్టు విప్పి సుధా వైపు విసిరి ఒడ్డుకు లాగమని ప్రాధేయపడతాడు. కానీ సుధా సహాయం చేయకుండా చూస్తూ ఉండిపోతుంది. నీటి ఎద్దడి పెరిగి చంద్రన్ మునిగి చనిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అడవి పంది సుధా ఉచ్చులో పడి చనిపోతుంది. తర్వాత సుధా లైట్ ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు రమేష్ అక్కడికి వస్తాడు. సుధాతో, నేను నీ కేకలు విన్నాను, తప్పంతా మా అన్నయ్యదే అని నాకు అనిపిస్తుంది, కానీ నువ్వు ఇక్కడ ఉండాలంటే నాతో కంఫర్టబుల్ గా ఉండాలి అంటాడు.
సుధా, నేను ఈ గదిలో ఎలాగైతే కేకులు పెట్టానో మీ అన్నయ్య కూడా అదే విధంగా కాపాడండని కేకులు పెట్టాడు. కానీ నేను కాపాడలేదు, నా కళ్ళ ముందే మీ అన్నయ్య చనిపోయాడంటుంది. అది విన్న తర్వాత రమేష్ సుధని అసభ్యంగా తిడతాడు. సుధా, అన్ని మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే మర్మాంగం కోసి పడేస్తా అంటుంది. ఫైనల్ గా సుధా ఆ లైట్ కి స్విచ్ ఫిక్స్ చేసి లైట్ ఆఫ్ చేస్తుంది. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది.